देख रहे हैं सिटी इंडिया न्यूज चैनल हक की आवाज। अस्सलामु अलैकुम नाजरीन, आप देख रहे हैं सिटी इंडिया न्यूज। नाजरीन, जिला संगारेड्डी के मंडल वटपल्ली के पलवटला में आलूदा खाना खाने के बाद एक ही खानदान के तीन अफराद की मौत वाक़ हो गई और दीगर दो अफराद की हालत तश्वीशनाक बताई जा रही है। इन्हें बग़र्ज इलाज के लिए हैदराबाद मुंतकिल किया गया है। गुज़िश्ता रात कुंभे के पांच अफराद ने जौ की रोटी खाई थी, जो 15 दिन पहले इसी ख़ानदान की एक खातून की मौत वाक़ हुई थी। उसी ने इस जौ के आटे को मिलाया था। मुकामी लोगों का गुमान है कि इस जौ के आटे में जहर मिला हुआ होगा। ब्यूरो रिपोर्ट, सिटी इंडिया न्यूज़। వెంకటపూర్ మాది మాది ఇంట్లో వంట చేసిరంట, రొట్టెలు అవి వేసి తిన్నారు, తిని పైజన్ అయిందంట, అది వేసుకొని వచ్చారు ఇక్కడ. వేసుకొచ్చి అది ఏమో ఇక్కడ చనిపోయారు. ఇద్దరికి హైదరాబాద్ తీసుకోవారు, ఇద్దరికి హైదరాబాద్ తీసుకోవారు. అసలు ఏం జరిగింది అసలు? అదే ఫుడ్ పాయిజన్ అని అన్న, అది పోస్ట్మార్టం చేస్తేనే తెలియాలి. ఐదు మంది రొట్టెలు జొన్న పిండితోనే రొట్టెలు చేసుకున్నారు, రొట్టెలు చేసుకొని తిన్నారు ఐదు మంది. ఇంకా ముగ్గురు పిల్లలు ఉండే కానీ వాళ్ళు తినలేదు. తినమంటే ఐదు మంది తిన్నారు, ఐదు మందికి వామిటింగ్, మోషన్స్, ఇక ఇదైంది. హాస్పిటల్ డాక్టర్ ఆర్ఎంపీ డాక్టర్ ఉండే ఆయన చూపెడితే మంచికి ఇంజక్షన్ ఇచ్చారు, ఓఆర్ఎస్ ఆపిండు. అయినా కానీ ఇది కాలేదు. అంబులెన్స్ ఫోన్ చేస్తే అంబులెన్స్ వచ్చి వేసుకొని పోయింది జోపేటకు. ఆడికి ఆడబట్టకపోతే సంగారెడ్డి తీసుకుపోయారు. సంగారెడ్డి తీసుకుపోయేటక ఇద్దరు చనిపోయారు సంగారెడ్డిలో, గవర్నమెంట్ హాస్పిటల్లో. ఇంకా ముగ్గురిని ఇద్దరినేమో ఉస్మాని తీసుకుపోయారు, ఇద్దరిని ఒకళ్ళేమో బీబీఆర్ హాస్పిటల్ తీసుకుపోయారు. ఎంతమంది కుటుంబ సభ్యులు మొత్తం? మొత్తము ఐదు మంది. ఐదు మందిలో ముగ్గురు చనిపోయారు. ముగ్గురు చనిపోయారు. వారం క్రితం ఏం జరిగింది అసలు? వారం క్రితం మా అమ్మ చనిపోయింది. ఆమె ఎట్లా చనిపోయింది? అమ్మకు గిట్లనే ఇదే గిరే కావచ్చు అనుకుంటా. అదే పురుగు ముట్టింది పురుగు ముట్టింది అన్నారు, కానీ రొట్టె వేసుకుని తిని చనిపోయినట్టుంది. అందులో ఏం కలిసిందో ఎక్కడో తెలియదు. మరి చనిపోయిన వాళ్ళ పేర్లు? చనిపోయిన పేరా? ఫస్ట్ అమ్మ మా అమ్మ శంకరమ్మ చనిపోయింది. తర్వాత ఇప్పుడు ముగ్గురు రొట్టె తిని మళ్ళా ముగ్గురు చనిపోయారు. ఒకళ్ళేమో సుశీల చంద్రమౌళి శ్రీశైలం ముగ్గురు చనిపోయారు. ఇద్దరు సౌభాతులు ఉన్నారు అనుకోండి. ఇంకిద్దరు ఏమో అదే తెలియదు సార్. మేము ఉండం మేడం, మేము ఉండేది సాహస్పేట్లో.